వెనకడుగు వేయడానికి 100 కారణాలున్నా చూడబాకు, ముందడుగు వేయడానికి ఒక్క కారణం ఉందా? వెతుకు వెతుకు. చెడ్డవారందరూ ఏకమై ఉన్నారు, మంచివారు వేరు వేరైపోయారు. మంచివాడు మౌనంగా కూర్చోడమే సమాజంలో చెడు వ్యాపించడానికి మూల కారణం. మూల కారణం, మూల కారణం తెలియటం వేరు, తెలిసినంత మాత్రం పెద్ద మార్పు ఏమీ రాదు. తెలిసింది అర్థం చేసుకుని ఆచరిస్తేనే మార్పు అనేది వస్తుంది. ఫిబ్రవరి 15th రోజున లేచి న్యూస్ పేపర్ తెరిస్తే న్యూస్ ఏంటో తెలుసా? ఆత్మహత్యలు. అమ్మాయి కాదన్నదని అబ్బాయి ఆత్మహత్య, అబ్బాయి కాదన్నాడని అమ్మాయి ఆత్మహత్య. తల్లిదండ్రులు ఏ కష్టం పడుతున్నారు, పిల్లలకి తెలియకుండా పెంచుతున్నారు. మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, నా కూతురు ఉన్నత స్థాయిలో ఉండాలి, నా కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న ఆలోచన. స్థాయికి మించిన ఫీజులు కడుతున్నారు, స్థాయికి మించిన స్కూళ్ళకి వెళ్ళి చదువులు చదివిస్తున్నారు. నా కొడుకు పెద్దవాడవ్వాలి, నా కూతురు పెద్ద స్థాయిలోకి రావాలి అని. మరి కూతురు కొడుకు పరిస్థితి ఏంటంటే, చదువుతుంటే కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు, ఎలా చదవాలో అర్థం అవ్వట్లేదు, చదువుతున్నారు కానీ గుర్తుండడం లేదు. ఒకరు చెబితే మోటివేట్ చేస్తే మోటివేట్ అవుతున్నాను, సెల్ఫ్ మోటివేషన్ లేదు. స్కూల్కి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అర్థమే లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఫ్యూచర్ అంటూ క్లారిటీ లేదు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్టూడెంట్ అయోమయంలో ఉన్నాడు. ఏం చేయాలో, ఎందుకు చేయాలో, ఎందుకు చదవాలో, ఎంతకాలం చదవాలో అర్థమవట్లేదు. చదివిన తర్వాత ఏం చేయాలో క్లారిటీయే లేదు. చదివేటప్పుడు కాకుండా చదువులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించే పరిస్థితి మన స్టూడెంట్స్ ఉందంటే ఆలోచించండి, మన చదువులు ఎలా ఉన్నాయి, మన లెక్కలు ఎలా ఉన్నాయి అన్నది. చెయ్యాల్సిన పనేంటి, చేస్తున్నదేంటి? తల్లిదండ్రుల కలలేంటి అసలు? పిల్లలు తమ గురించి తాము కొంటున్న కలలేంటి? దేవుడి సహాయం వారికుంటుంది ఎవరైతే మరొకరికి సహాయం చేస్తారో. దేవుడి సహాయానికి మీరు అర్హులుగా మారాలంటే మీరు ఒకరికి సహాయం చేసేవారిగా నిలబడాలి. అప్పుడు మీరు దేవుడి ప్రత్యేకమైన సహాయానికి అర్హులుగా మారుతారు. మానవుడు అనేది సున్నితంగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి, ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ అర్థం చేసుకునే విధంగా ఉండాలి, సెంటిమెంట్స్తో ఉండాలి. ఒక టైం ఎలా గడిచిందంటే, మేము ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాం. అంటే సమాజంలో సమస్యలు ఏంటి, పరిష్కారం ఏంటి, స్టడీ చేస్తున్నాం. సమస్యను స్టడీ చేస్తుంటే నిజంగా చెప్పాలంటే రీసెర్చ్ ఆపేసి, స్టడీ ఆపేసి, రూమ్లోకి వెళ్ళిపోయి బ్లాంకెట్ తనేసి ఏడ్చుకుంటూ పడుకున్నాను. నేను ఏడ్చేసాం, ఏడుపు వచ్చేస్తుంది, ఆపేసేవాడిని, రీసెర్చ్ ఆపేసేవాడిని. ఏం చేయాలో అర్థమైంది కాదు. ఏంటి ఇంతనా, ఇంత అక్రమ రవాణా ఉందా? మన దేశంలో ఉన్న నల్ల వ్యాపారంలో మూడో స్థానంలో ఉన్న వ్యాపారం అమ్మాయిల్ని అమ్మాయడమా? దాంట్లో మూడో స్థానంలో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా? అది ఇప్పటివరకు తెలియదే. వేల లక్షల మంది బాల కార్మికులు బయటకు కూడా రాకుండా లోపల బందీలా ఉన్నారు. మరి మన దేశంలోనా, మన రాష్ట్రంలోనా ఇంత పెద్ద సమస్యనా, ఇంత పెద్ద స్కామ్సా అని తెలిసి గుండెలు పగిలిపోయాయి. ఏడుపు రావడం ప్లస్ ఏడవడం ప్లస్ ఏ వ్యక్తి అయితే ఏడవడో కఠినుడిగా తయారైపోతాడు. అలాంటి ఏడుపుల్లోంచి పుట్టకొచ్చిందే మిషన్. నేను సైతం సమాజం కోసం, నేను బయటికి వెళ్ళొస్తే సేఫ్టీగా రాగలగాలి, నా భార్య బయటికి వెళ్ళొస్తే సేఫ్టీగా ఉండాలి, నా కూతురు స్కూల్కి వెళ్తే సేఫ్టీగా ఇంటికి రాగలగాలి. మనకు గుట్కాలు కావాలా? మనకు డ్రగ్స్ లేని జీవితం గడపలేమా? మద్యపానం మన సమాజానికి కావాలా? అవసరం లేదు. అది లేని సమాజాన్ని నిర్మించుకోవడమే మిషన్ యొక్క ఆశయం. ఈరోజు సమాజంలో క్రైమ్ జరుగుతుంది అంటే అతిపెద్ద క్రైమ్ ఎలా జరిగింది అని ఆలోచిస్తే, ఉంటే అశ్లీలం ఉంటుంది, వెనకేముంటుంది, ఉంటే మద్యపానం ఉంటుంది, వెనకేముంటుంది, డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. ఇప్పటివరకు మన సమాజం నుంచి డ్రగ్స్ని, అశ్లీలాన్ని, పోర్న్ సైట్స్ని, మద్యపానాన్ని తీసివేయమో సమాజంలో పెద్ద పెద్ద క్రైమ్స్ ఆగవు సార్. చెడ్డవారందరూ ఏకమై ఉన్నారు, మంచివారు వేరు వేరైపోయి ఉన్నారు. వేరు వేరైపోయి మంచివాడు మౌనంగా కూర్చోడమే సమాజంలో చెడు వ్యాపించడానికి మూల కారణం. తెలియటం వేరు, తెలిసినంత మాత్రం పెద్ద మార్పు ఏమీ రాదు. తెలిసింది అర్థం చేసుకుని ఆచరిస్తేనే మార్పు అనేది వస్తుంది. నిన్ను నేను చూస్తున్నానో లేదో, నన్ను చూస్తున్నావో లేదో, మనల్ని మా తల్లిదండ్రులు చూస్తున్నారో లేదో, కానీ మనందరినీ పుట్టించిన సృష్టికర్తన దైవం అనుక్షణం చూస్తున్నాడన్న స్పృహ నాకు మీకు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నదే మిషన్ యొక్క ఆశయం. టాప్ లెవెల్కి వెళ్ళాలంటే
కావాల్సిన సక్సెస్ సీక్రెట్స్ నేర్చుకోవడం కోసమే జూలై 26వ తేదీన ఆదివారం టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్షాప్స్ని నేను మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఎస్ ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ నేను వస్తున్నాను మీ అందరి కోసం. టాప్ 10 సీక్రెట్స్ని తీసుకొని సక్సెస్ని సాధించడం కోసం బీ రెడీ, రిజిస్టర్ యువర్ సీట్. మీ సీట్ని బుక్ చేసుకోండి. మీరు దాంట్లో ఎలా సీట్ బుక్ చేసుకోవాలి? వెరీ సింపుల్, మీ ఫోన్లో నుండి ప్లేస్టోర్లో నుంచి బీఆర్ షఫీ బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైతే బ్రదర్ షఫీ యాప్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఆన్లైన్ వర్క్షాప్ అని మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, మీ సీట్ బుక్ అయిపోతుంది. జూలై 26వ తేదీన ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1.5 అవర్ సెషన్. మన ఫ్యూచర్ని మార్చబోయేది, మన ఆలోచన విధానాన్ని మార్చేసేది, మన మైండ్ సెట్లో గొప్ప మార్పు తీసుకొచ్చే వర్క్షాప్. అతి తక్కువ ఛార్జ్లు, ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా మీకోసమే వర్క్షాప్ ప్లాన్ చేశాం. 26 జూలై సండే మార్నింగ్ 11:30 టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు వర్క్షాప్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.